హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అసలు ఎలా చేయాలి, ఇంకా వాటిని మనం ఎలా వాటి ద్వారా ఇప్పుడు నార్మల్ పీపుల్ టిక్టాక్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారు, అసలు మనకు అది సాధ్యపడుతుందా నార్మల్ పీపుల్కి అనే దాని గురించి మీకు ఈరోజు నేను చెప్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే మన మొబైల్ ఫోన్లో టిక్టాక్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, చెప్తాను, చూస్తూ ఉండండి. ప్లేస్టోర్ ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ టిక్టాక్ కనపడుతుంది కదా, టిక్టాక్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది, సో నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే టిక్టాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనకి ప్రజెంట్ దాంట్లో ఉన్న వీడియోస్ అయితే మనకి రెగ్యులర్గా ఉండే వీడియోస్ మనకు కనపడుతుంటాయి. ఓకే, ఈ కనపడే వీడియోస్ కాకుండా ఇప్పుడు వీళ్ళలాగా మనం కూడా వీడియోస్, ఇదే ఇప్పుడు వీళ్ళు చెప్పే డైలాగ్స్కి మనం వీడియోస్ బ్యాక్ యాడ్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న పక్కన కనపడుతుంది కదండి బ్లాక్ రౌండ్తో మీ పైన ఉంది చూడండి, వాట్సాప్ షేర్ కింద ఈ గ్రీన్ కలర్ వాట్సాప్ మార్క్ కింద ఒక రౌండ్ అనేది ఉంది చూడండి, బ్లాక్ మార్క్, బ్లాక్ కలర్ సర్కిల్, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది, మీన్స్ ఒక ఇంటర్ఫేస్ వేరేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఇంటర్ఫేస్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఇతను ఎవరు సమ్ కింగ్ అని పెట్టాడు కదా, ఒరిజినల్ సౌండ్ ది కింగ్ అని. ఓకే, ఈయన దాంట్లో పెట్టిన వీడియోస్లో మనకి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని ఆ వాయిస్కి మన వీడియో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ అని ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇట్లా మనకి ఒక కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ సౌండ్ అనేది మనకి యాడ్ అవుతుంది, బట్ ఫస్ట్ అయితే వీడియో మనం చేసేసేయాలి. ఓకేనండి, వీడియో చేసేసి ఇట్లా. ఓకేనండి, ఆ వీడియో సౌండ్ అయితే మనకి వస్తుంది, ఆ సౌండ్కి తగ్గట్టు మనం వీడియో వెనకాల చేసేసి దానికి యాడ్ చేయడమే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ మళ్ళీ రెగ్యులర్ స్క్రీన్కి వచ్చేస్తుంది చూడండి, ఇది మనం చేసిందండి చూడండి. ఇప్పుడు నేను షూట్ చేసింది మీకు కనపడింది కదా. ఓకే, దీన్ని నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ మనది హ్యాష్ ట్యాగ్ అంటారు కదా, ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇవి వీటి గురించి ముందు చెప్తాను. ఓకే, ఇది వినండి ఫస్ట్. ఇప్పుడు ఈ వీడియోకి మనకి ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ మనం ఇప్పుడు సంథింగ్ దిస్ ఈజ్ దీక్ష సంథింగ్ ఆర్ దిస్ ఈజ్ ఫర్ వాట్ అని ఏంటి దీని గురించి ఏదైనా డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత హూ కెన్ వ్యూ దిస్ వీడియో అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. పబ్లిక్ అని ఉంచితే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇప్పుడు అందరు చూసేలాగా, విజిబుల్ టు ఎవ్రీవన్. ఓకే, ఫ్రెండ్స్ అంటే మనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఒకటి, మన సర్కిల్లోనే మన కమ్యూనిటీ మన దాంట్లోనే మీ ఫోన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉండేలాగా, టిక్టాక్ ఉన్న వాళ్ళకి చూసేలాగా విజిబుల్గా ఉంటుంది. లేదు ప్రైవేట్ అంటే ఇది మన వరకు మాత్రమే ప్రైవేట్గా ఉంటుంది, అంటే ఓన్లీ ఫర్ మన ఫోన్కి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఓకే, ఇది సేవ్ టు ఆల్బమ్, ఆల్రెడీ ప్రతిదీ కూడా ఈ సేవ్ టు ఆల్బమ్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్రైవేట్లో పెడితే మనం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయలేము. ఓకేనండి, అదే పబ్లిక్లో పెడితే ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అనేవి హైలైట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి మనం ఇలా చేశాక దీన్ని డ్రాఫ్ట్స్లో ఉంచుకోవచ్చు. ఓకే, డ్రాఫ్ట్స్లో పెట్టుకోవచ్చు. ఇదంతా స్టార్ అడుగుతుంది రండి, ఇది అయిపోయింది కదా. మీకోసం మళ్ళీ ఇంకొకటి చూపెడుతున్నాను, ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది కదా, చూసేయండి ఇలా డ్రాఫ్ట్ ఉంది కదా, డ్రాఫ్ట్స్ అని అంటే డ్రాఫ్ట్స్లోకి వెళ్తుంది. పోస్ట్ అన్నాక ఇది ఆటోమేటిక్గా మన
అకౌంట్ లోకి అంటే మన ఐడిలోకి మాత్రమే పోస్ట్ అవుతుంది అన్నమాట అండి. ఓకేనండి, ఇది ప్రాసెసింగ్ అవుతుంది. పైన చూడండి, ఇవి ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, ఈ కనపడే అన్నీ కూడా మనకి ఇవి లేటెస్ట్ వీడియోస్. ఫాలో అన్ అకౌంట్ సీ దేర్ లేటెస్ట్ వీడియోస్. ఇప్పుడు వీళ్ళ అకౌంట్స్ ఫాలో, ఇప్పుడు ఫాలో, ఫాలోవర్స్, నెక్స్ట్ లైక్స్, కామెంట్స్ అని మనకి ఒక ఫోల్డర్ వస్తుంది, వాటిలో అన్నీ కనపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా లేటెస్ట్గా పెట్టిన వాళ్ళ అందరి మనకి కనపడుతూ ఉంటాయండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూసాం కదా, ఈ ఆప్షన్స్ గురించి వినండి. హోమ్, హోమ్ అంటే ఇప్పుడు రెగ్యులర్. నెక్స్ట్ డిస్కవర్, ఈ డిస్కవర్ అనే దాంట్లో మనకి హ్యాష్ ట్యాగ్స్ అన్నాను కదా ఇందాక మీకు చూపించిన దాంట్లో, ఈ హ్యాష్ ట్యాగ్స్ అంటే ఇవేనండి. హ్యాష్ ట్యాగ్ జూమీ ఫేస్ అంటే ఇక్కడ ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా మనకి, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళ వీడియోస్ అన్నీ మనకి దీంట్లో కనపడుతూ ఉంటాయి. వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ అవన్నీ కూడా బాగా ఫేమస్ అయినవి, అన్నీ వైరల్ అయిన వీడియోస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మనకి. ఓకేనండి. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయమంటారు కదా, అలాగా మన వీడియో పెట్టుకొని మనకి దాని ఈ హ్యాష్ ట్యాగ్ అక్కడ మనకి ఇచ్చామంటే ఈ హ్యాష్ ట్యాగ్తో మనకి మన వీడియోస్ కూడా కనపడతాయి అలా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మార్క్ చెప్పాను కదా, ఈ ప్లస్ మార్క్తో మనం ఏదన్నా క్రియేట్ చేయాలనుకుంటే మనం ఓన్గా ఏదన్నా క్రియేట్ చేసి దానికి యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లస్ మార్క్ క్రియేట్ చేయాలి. దాని గురించి చెప్తాను, ఓకే వెయిట్ చేయండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్స్. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎలా మనీ ఎర్న్ చేయొచ్చో అలాగే టిక్టాక్లో కూడా ఇప్పుడు కనబడుతున్నట్టే ఈ ఇక్కడ నోటిఫికేషన్స్లో మనకి ఇప్పుడు మనం ఎవరినన్నా అంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ వీళ్ళని ఫాలోవర్స్ ఉంటారు కదా, ఈ ఫాలోవర్స్, ఫాలో, లైక్స్, మెన్షన్స్, కామెంట్స్, ఈ ఫాలోవర్స్ అందరినీ కూడా ఇక్కడ అది చూపెడుతుంది అనమాట. ఓకేనండి. మనం ఎవరినైనా ఫాలో అవుతున్నాం, ఇప్పుడు కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే వాళ్ళ అన్నీ కూడా మనకి లేటెస్ట్ అన్నీ వస్తాయి. మనకి ఇదేంటంటే ఎలా మనీ ఎర్న్ చేయడం అనేది, ఇప్పుడు స్టార్ట్ ఏ న్యూ చాట్ విత్ యువర్ ఫ్రెండ్స్ నౌ అన్నది కదా, ఈ ఫ్రెండ్స్ నౌ అన్నది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి మనం ఫాలో అవుతున్న వాళ్ళతో, మన ఫాలోవర్స్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో మనకి ఇప్పుడు దేని చెప్పాలంటే వాళ్ళతో మనకి, వాళ్ళు అప్పుడప్పుడు లైవ్ చాట్స్ పెడతారండి, ఆ లైవ్ చాట్స్లో మనం కూడా మాట్లాడి అంటే చాట్ చేసినప్పుడు, లైవ్ చాట్ చేసినప్పుడు వాళ్ళకి కింద మనకి కొన్ని, నాకైతే నాకు ఫాలోవర్స్ కానీ ఫాలోయింగ్ కానీ ఏం లేదు, సో ఏం డిస్ప్లే అవ్వట్లేదు, ఈ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకేనండి. ఈ సింబల్స్ అనేవి కొన్ని కనపడతాయండి, వస్తాయి అంటే వాళ్ళకి మనకి నచ్చినట్టయితే, మనం ఏదన్నా వాళ్ళకి స్మైల్ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఏదన్నా పాండా ఏదన్నా సంథింగ్ ఏదన్నా పిక్చర్స్ పోస్ట్ చేయాలనుకున్నా అవి పిక్చర్స్ మనకి $1 అని, సంథింగ్ ఇంత కాస్ట్ అని పిక్చర్స్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ కాస్ట్ వైజ్ మనకి వాటిని పర్చేస్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి సెండ్ చేయాలని. సెండ్ చేస్తే అప్పుడు మనం పర్చేస్ చేస్తాం కాబట్టి వాళ్ళ వాలెట్లో ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడ యాడ్ అవుతాయి అనేది మీకు చూపెడతాను, చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా నోటిఫికేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ మీలోకి వచ్చేద్దాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ గూగుల్లో ఇది చూడండి, నాది కళ్యాణి ముష్ని అకౌంట్ అండి. దీంట్లో నేను ఈ అకౌంట్తో లాగిన్ అయ్యాను కాబట్టి టిక్టాక్లో ఈ అకౌంట్ ఉంటుంది. ఓకే, లేదంటే నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఆ అకౌంట్తో లాగిన్ అవ్వకముందు సైన్ అప్ ఫర్ టిక్టాక్ అని అది అడుగుతుంది. సైన్ అప్ ఫర్ టిక్టాక్ అంటే యూజ్ యువర్ ఫోన్ ఆర్ ఈమెయిల్, లేదంటే కంటిన్యూ విత్ ఫేస్బుక్ ఆర్ అదర్ ఎల్స్ కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఇలా మనకి ఫోన్లో మనకి ఉన్న అకౌంట్స్ అన్నీ కూడా చూపెడుతుంది, ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, మనం దేని ద్వారా ఈ ఫోన్లో టిక్టాక్లో లాగిన్ అవుదామని. మళ్ళీ సెపరేట్గా అడగదులేండి దీంట్లో, మనకి మళ్ళీ సెపరేట్ పాస్వర్డ్ అయి ఉండవు, దీంతో జస్ట్ మనకు ఆల్రెడీ ఉన్న అకౌంట్స్తో దీంట్లో లాగిన్ అయిపోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు మనకి ఇందాక ఫాలోవర్స్ అన్నాం కదా, మనీ ఎర్న్ చేయడం అనేది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ వీళ్ళని ఇవన్నీ ఉన్నాయి కదా, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో కూడా బాగా ఫేమస్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం లేదు అంటే మనకి మనం ఆల్రెడీ మనది ఏదన్నా ప్లెయిన్ రఫ్ వీడియో ఉందనుకోండి, దానికి ఇక్కడ ఉన్న మ్యూజిక్ ఏదన్నా యాడ్ చేసి పెట్టాలనుకోండి మనం,
అలాంటప్పుడు మనకి ఇక అప్లోడ్ ఉన్న అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో వీడియోస్ ఇమేజెస్ ఇలాంటివి ఏదైనా తీసి దీంట్లో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియోకి అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ వచ్చే మ్యూజిక్ కానివ్వండి, ఏదైనా ఎఫెక్ట్స్. ఓకే, ఇక్కడ 15 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు, 60 సెకండ్స్ వరకు కూడా మనం వీడియోస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫోటో టెంప్లెట్స్. ఫోటో టెంప్లెట్స్ అంటే ఇందాక కనపడ్డాయి చూడండి మీ, ఇక్కడ ఒక మనకి మనం ఆల్రెడీ దిగి ఉన్న ఫొటోస్ చిన్న మనకి ఈ టెంప్లెట్స్కి తగ్గట్టుగా సూట్ అయ్యే ఫొటోస్ వీడియోస్ ఏమన్నా ఉంటే మనం ఇక్కడ జస్ట్ ఆ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ ఫొటోస్ అని ఆ ఫొటోస్ని మన ఫొటోస్ని గ్యాలరీలో అది ఆటోమేటిక్గా మనం చూపెడితే అది సెలెక్ట్ చేసేసుకుంటుంది. మనం సెలెక్ట్ చేసి పెడితే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనండి, ఇవన్నీ వరుసగా ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇవన్నీ పైన కనపడుతుంది కదా, ఫేవరెట్ సాంగ్, పోకర్, గ్యాలరీ ఆఫ్ లవ్, కౌంట్, గ్రిడ్ స్విచ్, బీట్ స్విచ్, టిక్టాక్ స్విచ్, గ్యాలరీ, డబుల్ ఎక్స్పోజర్, దివాళీ, ఫ్యాన్సీ డాట్స్, హాలిడే, ఫిల్మ్, గుడ్ మార్నింగ్, క్రిస్మస్, పజిల్, క్రష్, కాల్ మీ, మై జర్నీ, టైమ్ ట్యూనర్, ఇలా రకరకాలండి. ఓకేనండి, ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో చెప్తున్నాను వినండి. ఇదేంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు వీడియోస్ కొన్ని వస్తున్నాయి కదా ఇవి, సో వీటిని మనం మన స్క్రీన్కి లైవ్ ఫొటోస్ లాగా పెట్టుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉందండి దీంట్లో, టిక్టాక్లో. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అదేంటంటే ఇప్పుడు షేర్ ఉంది కదా ఈ వాట్సాప్ షేర్, సో ఇది క్లిక్ చేయండి, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది. ఇవన్నీ మీకు ఇందాక చెప్పేశాను కదా, పైన నేను కనపడుతున్నవన్నీ, పైన కనపడుతున్న ఆప్షన్స్ అన్నీ, మెసేజ్, వాట్సాప్, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చెప్పేశాను కదా. సో ఇవన్నీ కూడా నార్మల్, ఓకే మీకు అర్థమైంది. సో కింద అన్నీ కూడా నాట్ ఇంట్రెస్ట్, అంటే మనకు అది వీడియో నచ్చకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అని, లేదంటే ఇవన్నీ కూడా ఇంకా అంత పెద్ద స్పెసిఫిక్ చేయాల్సినవి ఏం లేవు. సో లాస్ట్లో ఇక్కడ లైవ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, ఇది లైవ్ ఫోటో చేశారనుకోండి చూడండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి లైవ్ ఫోటో అప్కే ఇన్స్టాలేషన్ నోటీస్, ఇన్స్టాల్ ద టిక్టాక్ ప్లగిన్ టు సెట్ ఎ లైవ్ ఫోటో అని అడుగుతుంది. ఓకే, మనం ఇన్స్టాల్ నౌ అని అన్నాం అనుకోండి, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఆ వీడియో, ఆ వీడియో ఏదైతే ఉందో మనకి వెనకాల లైవ్ ఫోటోలాగా కనబడుతుంది అనమాట. అంటే రెగ్యులర్గా మన ఇప్పుడు సపోజ్ చెప్తున్నా నేను డైరెక్ట్ చేయట్లేదు, ఓకే ఈ వెనకాల కనిపిస్తుంది ఏదైతే ఉందో చూపెడతాను ఉండండి మీకు, మీకోసం ఒక ప్రయోజనం డౌన్లోడ్. మళ్ళీ దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట, టిక్టాక్ వాల్ పిక్చర్ అనే యాప్ని, ఇది కూడా ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ పిక్చర్ అనేది ఇందాక మనం చూసిన ఏదైతే లైవ్ వీడియో ఉందో అది మనకి బ్యాక్గ్రౌండ్ మనకి డైరెక్ట్ లైవ్ ఫోటో టైప్లో మనకి కనపడుతుంది అనమాట. ఇదేనండి, ఇదొక మరొక మంచి ఆప్షన్ టిక్టాక్లో. మనకి నచ్చిన ఫోటో కానీ, మనకు నచ్చిన యాక్టర్స్ యాక్ట్ కానివ్వండి, ఏదైనా మనం ఇలా సింపుల్గా మనం సెట్ చేసుకోవడానికి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదండి, ఇప్పుడైతే టిక్టాక్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి ఏంటి అంతా. ఇప్పుడు నెక్స్ట్ మన ఇవైతే చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకా మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఇలా రకరకాల యాప్స్ ఇవన్నీ ఉంటాయి కానీ చాలామంది యూజ్ చేయరండి తెలియక. సో ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనండి, తప్పకుండా చూడండి, ఇవన్నీ మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.